ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ తో భేటీ అయ్యారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచిన పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ లో చేరారు. అయితే ఆ పార్టీని విభజించి ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఇప్పుడు సీఎం జగన్ తో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేపింది. ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ తో భేటీ అయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పొంగిలెడ్డి సీఎం జగన్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? మాజీ ఎంపీ ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం కార్యాలయానికి రావడం జరిగింది. క్యాంప్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డితో పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశం కొంత రాజకీయంగా ఆసక్తిగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ ఆ సభకు వచ్చారు. ఆ సభలోనే పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు ఏపీ సీఎం పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి కలిసినటువంటి నేపథ్యంలో బీజేపీకి రాజకీయ ప్రాధాన్యత ఉందా లేదంటే మరేదైనా అంశం దీని వెనక ఉందా అనేది అయితే పెద్ద చర్చ జరుగుతుంది. అయితే పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి 2014లో ఖమ్మం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన కొన్ని రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ కూడా ఇటు వైఎస్ కుటుంబంతో పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో కూడా పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తరచుగా ఇటు షర్మిలతోనూ జగన్మోహన్ రెడ్డితో కూడా పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి భేటీ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు క్యాంప్ కార్యానికి వచ్చారని తెలుస్తూ ఉంది. గతంలో కూడా కొన్నిసార్లు తాడేపల్లిని సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. సీఎం తో సమావేశమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భంలో తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అంశానికి సంబంధించి గతంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి చర్చించినట్టు తెలుస్తూ ఉంది. రాజకీయంగా ఎక్కడ భవిష్యత్తు ఉంటే అక్కడికి వెళ్ళవచ్చుగా ఏపీ సీఎం కూడా గతంలోనే పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డికి సూచించారు. ఈ నేపథ్యంలో ఇది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ తర్వాత ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి కలవడం అయితే కొంత ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొదటిసారి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చినటువంటి నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈ ఇద్దరు భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. రమేష్, గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన పొంగిలెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. జగన్ తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన జగన్ను కలిశారా, లేక ఏదైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా? ఎందుకంటే షర్మిల వైఎస్ఆర్ టీపీలో కూడా పొంగిలెడ్డి చేరతారని ఒక ప్రచారం నడిచింది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా విజయం సాధించినప్పటికీ పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత వైసీపీతో విభేదించారు. జగన్తో రాజకీయంగా విభేదించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ కూడా ఈ పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంతోనే సన్నిహితంగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. గతంలో అనేక సార్లు సీఎం జగన్ తో పాటు షర్మిల అదేవిధంగా విజయంతో కూడా భేటీ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చే సందర్భంలో కావచ్చు, రాజకీయంగా ఇతర పార్టీల్లో చేరే అంశానికి సంబంధించి కావచ్చు. గతంలో ఏపీ షర్మిలతోనూ అదేవిధంగా విజయంతో కూడా చర్చించారు. ఇదే విషయానికి సంబంధించి గతంలో ఏపీ సీఎం తో భేటీ అయిన సందర్భంలో కూడా చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డితోటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే ఈ సమావేశం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా కొంతవరకు ఈ సమావేశానికి చర్చకు వచ్చే అవకాశం అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలే సభలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాహుల్ గాంధీ షపకు రావడం కూడా జరిగింది. అదే సందర్భంలో రాహుల్ గాంధీ కూడా ఏపీ రాజకీయాలకు సంబంధించి ఇటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆరాధిస్తారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పాలన కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, కొంత
ఏపీ కాంగ్రెస్ నేతలు జగన్ రాహుల్ గాంధీ ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యం వల్లే ఇది కాంగ్రెస్ పార్టీలో కొంగ్రెస్ శ్రీనివాసరావు జాయిన్ అవడం, ఆ తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా కొంత వరకు చర్చకొచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు గతంలో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే ఇప్పుడు మర్యాద పూర్వకంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.